లోక్సభ అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు కొనసాగుతోంది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక సహా వివిధ రాష్ట్రాల అభ్యర్థులపై ఫోకస్ చేస్తోంది. ఈ మేరకు సాయంత్రం నడ్డా, అమిత్ షాతో ఆయా రాష్ట్ర నేతలు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఏపీ పొత్తులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఏపీ లోక్సభ ఆసభ్యుల జాబితా పురంధేశ్వరి అధిష్టానానికి అందించనున్నారు. తెలంగాణలో ఇప్పటికే 9 స్థానాల అభ్యర్థులను ప్రకటించిన కేంద్రం పెండింగ్లో ఉన్న వాటిని ప్రకటించనున్నారు. మరిన్ని వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సిరాజ్ జాయిన్ అవుతున్నారు. సిరాజ్, ఎలా చూడాలి ఇప్పుడు ప్రత్యేకించి బీజేపీ ఒకవైపు తన అభ్యర్థుల లిస్టు రెడీ చేయబోతోంది, మరోవైపు ఇంకా ఏపీకి సంబంధించి క్లారిటీ అయితే పూర్తి కనిపించడం లేదు. సో ఈ రోజుతో మొత్తం ఫైనల్ డెసిషన్ వస్తుందనుకోవచ్చా? యా, లోక్సభ ఎన్నికల మీద మాత్రం బీజేపీ ప్రధానంగా ఫోకస్ పెట్టింది. దాదాపు చూసుకుంటే 400 సీట్లు పైనే సాధించాలని చెప్పేసి కూడా కసరత్తు చేస్తుంది. తెలంగాణలో మాత్రం 9 అభ్యర్థులను ప్రకటించింది. అయితే ఈ 9 అభ్యర్థులను కూడా ఇప్పుడు సంబంధించింది అంటే ఏమైనా వాళ్ళ మీద ఏమైనా ఆరోపణలు వస్తున్నాయా, లేకపోతే ఏమైనా పార్టీ నుంచి ఏమైనా ఫిర్యాదులు వస్తున్నాయనే దాని మీద కూడా బీజేపీ ఫోకస్ పెట్టింది. ఈ 9 అభ్యర్థులకు సంబంధించింది కూడా మార్పులు చేర్పులు ఉంటాయంటూ కూడా ఒక ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దాని మీద కూడా బీజేపీ ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం అయితే ఆ సెకండ్ లిస్టు విడుదల చేసేందుకు సిద్ధం చేస్తుంది. సిఈసి దానికి సంబంధించిన టోటల్గా అంటే గెలుపు గుర్రాలకే టోటల్గా ఫిల్టరింగ్ చేసి అక్కడ ఎంపీ అభ్యర్థులను ప్రకటించాలంటూ కూడా ప్రధానంగా బీజేపీ ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం అయితే తెలంగాణలో అంటే నల్గొండ, అదేవిధంగా ఖమ్మం, అదేవిధంగా మహబూబ్ నగర్, మహబూబాద్ ఇలా టోటల్గా అంటే 9 స్థానాలు అయితే ఆల్రెడీ ప్రకటించింది. ఇంకా మిగిలిన 8 స్థానాలకు సంబంధించిన టోటల్గా ఫిల్టర్ చేస్తుంది. ఎందుకంటే అక్కడ గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ మాత్రం అసలు ప్రతిసారి అక్కడ ఏవైతే మిగిలిన టోటల్గా 17 లోక్సభ స్థానాలు ఏవైతే ఉంటాయో అక్కడ లోక్సభ స్థానాల్లో అంటే ప్రతిసారి ఓడిపోతున్న స్థానాలు ఏవైతే ఉంటాయో దాని మీద ఫోకస్ పెట్టింది. అసలు ఎందుకు ఓడిపోతున్నారు, అక్కడ ఏ క్యాండిడేట్ని నిలబడితే విజయం సాధిస్తారని చెప్పేసి కూడా దాని మీద ప్రధానంగా ఫోకస్ పెట్టిన బీజేపీ మాత్రం టోటల్గా 9 పాటు మిగిలిన 8 సంబంధించిన లిస్టు కూడా దాని మీద ప్రధానంగా ఫోకస్ చేసింది. అంతేకాకుండా టోటల్గా అంటే దేశవ్యాప్తంగా చూసుకుంటే టోటల్గా ఈ లోక్సభ ఎన్నికలు జరిగే స్థానాలు ఏవైతే ఉంటాయో దాని మీద టోటల్గా ఫోకస్ పెట్టింది. గెలిపే లక్ష్యంగా దాదాపు చూసుకుంటే 400 స్థానాలు పైన సాధించాలని చెప్పేసి కూడా ప్రధానంగా ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం అయితే సిఈసి దానికి సంబంధించిన ప్రధానంగా దాని కసరత్తు చేస్తుంది. అన్ని స్థానాలు కూడా ఏ అభ్యర్థులను ప్రకటించాలి, ఏ క్యాండిడేట్లు నిలబెట్టాలని దాని మీద ప్రధానంగా ఫోకస్ చేసింది. అటేపు ఏపీ సంబంధించిన లోక్సభ స్థానాలు, అదేవిధంగా అసెంబ్లీ సంబంధించిన స్థానాల మీద కూడా ఈరోజు టోటల్గా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా అయితే ప్రస్తుతం సమాచారం అందుతుంది. పొత్తులు ఉంటాయా లేదనేది కూడా మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా సరే అంటే లోక్సభ స్థానాల అభ్యర్థుల సెకండ్ లిస్టు మాత్రం త్వరలో రిలీజ్ చేసేందుకు కూడా బీజేపీ కసరత్తు చేస్తుంది. అయితే సెకండ్ లిస్టులో ఏ అభ్యర్థుల పేర్లు ఉండనున్నాయనేది మాత్రం అభ్యర్థులు వేచి చూస్తున్నారు. ప్రస్తుతం అయితే మనం చూడాలి సెకండ్ లిస్టులో ఏ అభ్యర్థుల పేర్లు ఉంటాయి అనేది మాత్రం మనం ఖచ్చితంగా వేచి చూడాలి. ఫస్ట్ లిస్టులో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయనేది ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. మరి మార్పులు చేర్పులు జరుగుతాయా జరగవనేది మనం ఖచ్చితంగా వేచి చూడాలని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే 8 దీనికి సంబంధించిన టోటల్గా అంటే సిఈసి అయితే ప్రస్తుతం బీజేపీ సిఈసి అయితే దీని మీద కసరత్తు చేసింది. టోటల్గా 8 వరకు దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు సతీష్. రైట్, థ్యాంక్ యూ సిరాజ్.